ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వేరే పర్పస్లకు డైవర్ట్ చేసి యూసీలు ఇవ్వకపోతే నెక్స్ట్ రిలీజ్ చేయకుండా పోయే పరిస్థితులు కూడా అన్నీ కూడా కూలంకుషంగా వారికి వివరించాను. ఇంకొక పక్క కడాన రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన సాగిందంటే స్వచ్ఛ భారత్ గురించి ప్రధానమంత్రి గారు అందరూ మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెగసీ గార్బేజ్ 85 లక్షల మెట్రిక్ టన్లు ఉంది, కుప్పల కుప్పలుగా. అంటే గార్బేజ్ కూడా తీయకుండా ఎక్కడికక్కడ చెత్త మీద పనేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మధ్యలోకి పెట్టడం పోతే నేనే షాక్ అయ్యాను. 4 రోడ్స్ జంక్షన్, అక్కడుండే ఆంధ్ర కాలేజ్ దగ్గర పెద్ద గుట్ట ఉంది గార్బేజ్. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇలాంటిది రాష్ట్రం మొత్తం తిరుపతిలో నిన్నపోతే మున్సిపల్ కమిషన్ వస్తే మీ దగ్గర గార్బేజ్ ఎంతుందంటే 2,50,000 మెట్రిక్ టన్లు గార్బేజ్, లెగసీ గార్బేజ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా కొన్ని విషయాల్లో వారు చూపించడం కూడా థ్యాంక్స్ చెప్పాను. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు, దానికి కూడా వరకు థ్యాంక్స్ చెప్పాను.